आदाब नाजरीन, सैयारा न्यूज टीवी से मैं सैयद अफरोज। आइए आज की अहम खबर पर नजर डालते हैं। कमिश्नर पुलिस हैदराबाद सीवी आनंद ने लाल दरवाजा पहुंचकर बोनाल त्यौहार के इंतजाम का जायजा लिया। इन्होंने कहा कि खवातीन की कसीर तादाद बोनाल त्यौहार में शिरकत करती हैं, इनकी हिफाजत के लिए शी टीम को रखा गया है। सीसीटीवी कैमरों के जरिए बोनाल जुलूस पर नजर रखी जा रही है। 2 साल से कोरोना की वबा थी, इस साल ईद त्यौहार हिंदू मुसलमान बड़े ही जोश और खरोश से मना रहे हैं। पेश है सैयारा न्यूज टीवी से ये खसूसी रिपोर्ट। మా ఆఫీసర్స్ ఎల్లప్పటికీ ఇక్కడ ఉంటారు, జిహెచ్ఎంసీ వారు ఉంటారు, అందరు కూడా మీకు తోడుగా ఉండి ఇది ఈ పండుగలు ప్రశాంతంగా మనం ముగించుకోవాలని నేను అందరినీ కోరుతున్నాను. అందరు కూడా నా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. నా కృతజ్ఞతలు. నా లక్ అనుకోండి, నేను కోత్వాల్గా ఈరోజు చిన్నప్పటి నుండి కూడా ఇక్కడ ఈ చూస్తున్నాను. ఈ లాల్ దర్వాజా బోనాలు సిటిజన్గా వచ్చాను, ఒక సాధారణ పౌరునిగా వచ్చాను, డీసీపీగా చూశాను, అడిషనల్ సిపిగా చూశాను. ఈరోజు కోత్వాల్గా వచ్చి ఇక్కడ ఈ దీంట్లో పాల్గొనడం అనేది చాలా సంతోషంగా నాకుంది. జై హింద్, జై మహాకాల్. మరియు బల్కంపేట్లో కూడా చూసాము, చాలా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి వస్తున్నారు ఇటువంటి పండుగలకు. ఇదే కాదు, శ్రీరామ నవమి అప్పుడు చూసాము, మరి ముస్లిం పండుగల అప్పుడు కూడా ఈద్ ఉల్ ఫితర్, ఈద్ ఉల్ అదా ఆ సందర్భంలో కూడా చూసాము. అందరు కూడా ఈ 2 సంవత్సరాల కోవిడ్ తర్వాత చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దానికి అనుగుణంగా మేము ఎక్కువ బందోబస్తు ఇక్కడ వేశాము. దాదాపు 1000 మంది రొటేషన్లో ట్రాఫిక్ వారు కానివ్వండి, మా సౌత్ జోన్ పోలీస్ కానివ్వండి, ఇతర జోన్స్ నుంచి కూడా వారికి రొటేషన్ పద్ధతిలో ఇక్కడ డ్యూటీస్ వేయడం జరుగుతుంది. 24 షీ టీమ్స్ ఇక్కడ మహిళలు చాలా పెద్ద ఎత్తున వస్తారు కనుక బోనాల పండుగ సందర్భంగా ఉమెన్ సేఫ్టీ గురించి ఇక్కడ చైన్ స్నాచింగ్స్ కానివ్వండి, ఇతర చిన్న చిన్న దోపిడీలు దొంగతనాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. క్రైమ్ టీమ్స్ సీసీఎస్ నుండి మేము వేశాము. అదేకాకుండా సీసీటీవీస్ ఈ మధ్య చాలా పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఎక్కువ మొత్తంలో ఈ సీసీటీవీస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టి మేము ప్రతి అడుగు సీసీటీవీ కవరేజ్లో ఉండే విధంగా ఏర్పాట్లు చేశాం. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడ అరేంజ్మెంట్ చేసి వారు కూడా ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తారు. థ్యాంక్ యూ. आदाब नासरीन, सैयारा न्यूज टीवी में आप सभी का खैर मकदम है। आइए बढ़ते हैं अहम खबर की जानिब। टैक्सी और ऑटो यूनियन के कायदीन ने हुकूमत की जानिब से चालान माफ करने पर मसरत का इजहार किया। उन्होंने सीएम केसीआर और रियासती वजीर केटीआर का शुक्रिया अदा किया, इनके तस्वीरों को दूध से धोया। पेश है सैयारा न्यूज टीवी से ये खसूसी रिपोर्ट। मजीद ताज़ा तरीन खबरों से जुड़े रहने के लिए चैनल को लाइक करे, शेयर करे और सब्सक्राइब करना ना भूलें। प्रोग्राम इसलिए रखा गया है क्योंकि पिछले 2 महीने से जो है ऑटो और टैक्सी मैक्सी कैब मोटर कैब के फिटनेस जो है रुके हुए थे, जिसकी वजह से जो है पब्लिक पैसा नहीं भर सक रही थी, 30 से 40 हज़ार रुपये चालाना थे। इसलिए हमारे केसीआर साहब के पास कोशिश करे तो केसीआर साहब जो है ये चालानों को माफ़ कर दिया। इसलिए आज जो है उनको दूध से निला गया और उनका शुक्रिया अदा किया गया और जो है अब फिटनेसा चालू होगा 13 तारीख से। 13 तारीख को जियो आ गया फिटनेसों का चालू करा और ऐसा जो है बहुत दिलदार सीएम है हमारे और जो पूरे इंडिया में ऐसा सीएम नहीं है जो ऐसा काम करा और ये पब्लिक का सीएम है और पब्लिक का सीएम जो है अच्छा काम करा, इसलिए हम शुक्रिया अदा करने के लिए प्रोग्राम रखे हैं। और यहाँ के हम आम आदमी नहीं के कोई लीडर नहीं है, हम लोग कोई बोल नहीं है, तो जो है आम आदमी है और हमारी खुशी ये हम खुशी से सीएम साहब जो है सो ये गरीबों को जो है सो ऑटो को जो है सो माफ करे हैं, इसलिए हमारी दिल खुशी से हम केसीआर साहब को जो है सो फूल का हार पहनाए हैं और दूध से नहलाए हैं।
हम तहे दिल से केसीआर साहब का जो है सो शुक्रिया अदा करते हैं। ఈ రోజు మాకు ఒక ఆటో మరియు క్యాబ్ వాళ్ళందరికీ కూడా ఫిట్నెస్ ఉన్న ఛాలెంజ్లు అన్నీ కూడా వాళ్ళు రద్దు చేయడం జరిగింది. మాకు ఎంతో శుభపరిణామం. ఇంకోటి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకోవాల్సింది ఏంటంటే మా దాంట్లో కూడా చాలా మంది నిరుపేదలం ఉన్నాం సార్. ఇది మీ దృష్టికి రావాలని మేము కోరుకుంటున్నాము. మీకు ఎన్ని ఎల్ల వేళల మీకు మేము సపోర్ట్ చేస్తూనే ఉన్నాము. తెలంగాణ ఉద్యమంలో కూడా మేము కీలక పాత్ర పోషించినాం సార్. నాది కూడా మెదక్ జిల్లానే, మీ పక్క జిల్లా పక్క విలేజే సార్ నాది కూడా. కొద్దిగా మీరు దయదలిచి మాకు కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మీరు ఈ ఆటో యూనియన్ వాళ్ళు మరియు క్యాబ్ డ్రైవర్లకు కూడా దయచేసి డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయించవలసిందిగా ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని, అలాగనే కేటీఆర్ గారిని, హరీష్ అన్న గారిని కూడా అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ. మే నా మొహమ్మద్ రఫీ ఏసాబ్, మేరా మై మెదక్ డిస్ట్రిక్ట్ కా హూ, మెదక్ డిస్ట్రిక్ట్ నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ కౌడిపల్లి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సార్ నేను కూడా 2001 నుండి కూడా మీ ఎంబడిని ఉన్నాం సార్. మేము కూడా నేను కూడా టీఆర్ఎస్ కార్యకర్తనే. దయచేసి మీరు ఒక్కటి ప్రభుత్వ దృష్టికి మేము తీసుకోవెళ్ళవలసింది ఏంటంటే కొద్దిగా మేము నిరుపేదలం ఉన్నాం సార్. మేము కిరాయిలు కట్టే పరిస్థితుల్లో లేము. మాకు కూడా దయదలిసి మీ అమూల్యమైన మనసుతోటి మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. జీవితాంతం మీకు రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తున్నాం సార్. జై తెలంగాణ, జై కేసీఆర్. तो जैसा कि आपने देखा नाज़रीन, क्या हो रहा है देश और दुनिया में, इसी तरह के लेटेस्ट न्यूज़ देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करिए, लाइक करिए, शेयर करिए और हमें दीजिए इजाज़त।